కాకతీయులు గొప్ప సామ్రాజ్యాన్ని పాలించారు. ఆనాడు రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతిదేవుడు, చక్రవర్తి, రాణి, రుద్రమాదేవి, ప్రతాపరుద్రుడు, నడియాడిన గడ్డ, ఈ ఊరుగల్లు గడ్డ, ఈ వరంగల్ కిల్ల. 11వ శతాబ్దంలో హనుమకొండ అనగానే మీకు 1000 స్తంభాల ఆలయం ఒక్కటే, దాన్ని 1000 పిల్లర్ టెంపుల్ అని మాత్రం ఒకటే తెలుసు. కానీ ఆ 1000 స్తంభాల ఆలయాన్ని రుద్రేశ్వర ఆలయంగా, అక్కడ దానికంటే ముందు సిద్ధేశ్వర ఆలయం, పద్మాక్షి ఆలయం, భద్రకాళీ మాత ఉన్నటువంటి ప్రాంతాన్ని ఫస్ట్ క్యాపిటల్ సిటీగా, మొదటి రాజధానిగా నిర్మాణం చేసుకున్నాడు 11వ శతాబ్దంలో రుద్రదేవి. అక్కడ నుండి పాలిస్తున్న సమయంలో ఎంత కూడా అరణ్య ప్రాంతం. ఈ అరణ్య ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో ఒంటరిగా కొండ ఉంటుంది పార్క్ లోపలికి వెళ్ళినట్లయితే. ఆనాటి నుండి ఈనాటి వరకు నిలవెత్తు సాక్షిగా సజీవంగా కనిపించే కొండతోటి వచ్చింది ఒంటి కొండ అనే పేరుతో నామకరణ చేసిండు 11వ శతాబ్దంలో ఈ యొక్క ప్రాంతాన్ని. ఆ ఒంటి కొండనే ఓరు కళ్ళు, ఓరు అంటే ఒక, కళ్ళు అంటే రాయి, అది తమిళ పదం. ఆ ఓరు కళ్ళును మనం ఓరు గల్లుగా పిలుస్తాము. ఏకశిల అనే పేరు కూడా దాంతో వచ్చింది. ఏక అంటే ఒక, శిల అంటే రాయి. ఆ ఏకశిల, ఓరు కళ్ళు, ఓరు గల్లు, ఒంటి కొండ అనే పేరుతో ఉన్నటువంటిది మనకు సజీవంగా కనిపించే కొండ మీరు పోయి చూసి ఆనందపడతాం. మరి ఆనాడు 11వ శతాబ్దంలో ఇక్కడ రైతులు, ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించిన ధాన్యాన్ని ఎడ్ల బండ్ల ద్వారా ధాన్యాన్ని హన్మకొండలో వ్యవసాయ మార్కెట్లు తీసుకుపోతా ఉంటే ఒకనొక రోజు ఒక ఎడ్ల బండి చక్రం రైతుకు దిగబడినటువంటి ఇనుము చక్రం ఏదైతే ఉందో ఆ వీళ్ళు బయట ఎంత లేపినా బయటికి రాలే. ఇరుగు పొరుగు రైతుల సహకారం తీసుకుని రాలే. చివరికి చీకటి పట్టుకు ఎవరిలో వాళ్ళు తెల్లారి రాజు కింద పనిచేసే బట్టలు వచ్చేసరికి హైరన్ ఏదైతే ఇనుము బంగారంగా కనిపిస్తూ ఉందట, ఒక సూర్యకాంతి లెక్క మెరుస్తూ ఉందట. ఆందోళన చెందిన బట్టలు వెంటనే రాజుగారి కబురు పెడితే రాజుగారు స్పందించి కొంతమంది వేద పండితులను, పురోహితులను, మేధావులు, సామంతరాజులను పట్టుకొని వచ్చి చూసి ఆనందంలో ఆశ్చర్యం ముగింది. ఏంటిది మహిమ అని చెప్పేసి ఓ అప్పుడు వేద పండితులు వీళ్ళందరినీ కూడా పరిశోధన చేయమంటే వాళ్ళు పరిశోధన చేస్తే ఒక మహిమ గల్ల పరశవేద లింగం, పరశవేద లింగానికి తగినటువంటి ఇనుము చక్రం బంగారంగా మారడం. కానీ ఈ ఒక్క చక్రమే కాదు, నిత్యం కాకతీయులకు ఒక వరం లాంటిది. ఇక్కడ మరి ఐరన్ పెడితే బంగారం ఇచ్చేటువంటి వరం పొందబోతా ఉన్నాను అని చెప్పి అప్పుడు ఆ లింగ ప్రతిష్టావం చేసిన చోటి ఒక దేవాలయం ఉండే. ఈ దేవాలయం ఎవరు నిర్మాణం చేసిండ్రు, ఎవరు కూల్చేసిండ్రు, ఎవరు మళ్ళీ తిరిగి నిలబెట్టాలనే విషయం పర్యాటకులకు తెలవాలనే ఉద్దేశంతో చెప్తాము. మరి ఆనాడు లింగ ప్రతిష్టాపన చేసి స్వయంగా వెలిసినటువంటి ఒక దేవాలయం నిర్మాణం చేయాలని స్వయంభు దేవాలయం మొదలుపెట్టిండు రుద్రదేవుడు. కొంతకాలానికి కన్ను చూసి తన సోదరుడు మహాదేవుడు పట్టాభిషేకాన్ని తీసుకొని ఈ యొక్క నిర్మాణాన్ని కొనసాగించే ప్రయత్నం చేసిండు. కానీ పూర్తి కాకముందే తాను కూడా కాలం చెల్లిండు. మహాదేవుని కుమారుడు గణపతిదేవ చక్రవర్తి 1199 పట్టాభిషేకాన్ని తీసుకొని ఈ దేవాలయాన్ని పూర్తి చేసిండు. ఈ స్వయంభూ దేవాలయాన్ని, ఈ పరిశువేద లింగం ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని, పక్క ఉన్నటువంటి ఒక మండపాన్ని నిర్మాణం చేస్తున్నాడు, ఒక రామాలయాన్ని నిర్మాణం చేస్తున్నాడు, సబ్ టెంపుల్. ఈ త్రికుట ఆలయాలకు ప్రధానమైనటువంటి ద్వారాలు 4 ద్వారాలు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. ఈ 4 ద్వారాల మధ్యలో త్రికుట ఆలయాలు మరి నిర్మాణం చేసుకున్నటువంటి గొప్ప రాజులు కాకతీయ రాజు. తర్వాత ఇది కేవలం కాకతీయ రాజులకే వరం లాంటిది, శత్రు రాజులు ముట్టుకున్న నాడు మట్టయితుంది అని చెప్తారు. కాబట్టి ఈ దేవాలయం దృష్టి పెట్టుకుని 7 కోటలు నిర్మాణం చేసి, ఆ 7 కోటలు ఏంటిదో తెలవాలి. ఒకటి రాతికోట, మట్టికోట, నీటికోట, పుట్టకోట, కత్తికోట, కంచుకోట, కంపకోట. కానీ 4 కోటలు ఇప్పుడు కనుమరుగైపోయినాయి, 3 కోటలు మిగిలినాయి. ఆ 3 కోటలు ఏంటిదో మీకు తెలవాలి. మీరు ఇట్నుండి వస్తే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుండి వస్తే ఫస్ట్ వచ్చే ఎంట్రన్స్ మట్టితో కూడిన కోట 7.5 కిలోమీటర్ల వలయాకారంలో ఉంటుంది. రాతికోట మధ్యలోకి వచ్చిన రాతికోట కనిపిస్తుంది, ఆ రాతికోట 4.5 కిలోమీటర్ల వలయాకారం ఉంటుంది. ఆ రాతికోటను ఆనుకొని కిందనే అగడతా ఉంటుంది. ఆ నీటికోటగా పిలుస్తారు. ఈ ఒంటికొండ గ్రామంలో ఆనాడు వర్షం పడ్డ వృధా కాకుండా నీరు, ఈ నీరంతా కూడా వరద దాంట్లో చేరేటట్టు ప్లాన్ చేసుకుని రాతికోట ఆనుకొని కింద అగడతా ఉంటుంది. ఆ అగర్తలో ముస్సలను పెంచేదంట, శత్రురాజులు భయపడి లోనికి రాకుండా. ఆ రకమైనటువంటి 3 కోటలు మిగిలి ఉన్నాయి. 7 కోటలు నిర్మాణం చేసుకున్నటువంటి గొప్ప గణపతిదేవ చక్రవర్తి తండ్రిని కోల్పోయి, పినతండ్రిని కోల్పోయి, దుఃఖాలు ఉండి, బాధ నుండి ప్రజలకు పాలన అందిస్తున్న సమయంలో ఆనాడు దేవగిరి పట్టణం సంబంధించిన మహాదేవరాజు, ఒక యాదవరాజు, ఈ యొక్క గణపతిదేవ చక్రవర్తిని బందీగా తీసుకుని తన ఆధీనంలో ఉంచుకుంటాడు.
అప్పుడు రేచల్ల రుద్రసేనారెడ్డి సంధి కుదుర్చుకొని ఆ మాధవరాజు ప్రశ్నిస్తాడు, ఎందుకు మా గణపతి దేవ చక్రవర్తిని మీరు బందీగా తీసుకొచ్చారు? అప్పుడు చెప్తాడు, మీ గణపతి దేవ చక్రవర్తికి దేవగిరి పట్టణ సంబంధించిన మాదేవరు నాకు కుమార్తె అయినటువంటి సుమలాదేవిని ఇచ్చి పెళ్లి చేయాలి. రెండు రాజ్యాల మధ్యలో సైక్యత, రెండు కుటుంబాల మధ్యలో బంధుత్వం మేము పెంచుకోవడం కోసం. ఓరుగల్లు రాజ్యానికి గణపతి దేవ చక్రవర్తి రాజే ఉంటే దేవగిరి పట్టణానికి నేను ఒక రాజే ఉంటా, మా మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధాలను పెంచుకుంటాం. అప్పుడు రేచల్ల రుద్రసేనారెడ్డి తెలివైన వాడు కాకపోతే నమ్మినవాడు, తను చెప్పుతే గణపతి దేవ చక్రవర్తి విని వాళ్ళ అమ్మాయి సోమలాదేవి నుంచి పెళ్లి చేసుకున్నాక ఈ ఓరుగల్లు ప్రజలు జయజయని పడతారు. 12వ శతాబ్దంలో ఓరుగల్లు కేంద్ర బిందువు చేసుకొని దీన్ని సెకండ్ క్యాపిటల్ సిటీగా మార్చుకుంటుంది, రెండో రాజధానిగా మార్చుకుంటుంది ఓరుగల్లు. 12వ శతాబ్దం హన్మకొండ రుద్రదేవుడు చేసుకుంటుంది. ఇది గణపతి దేవ చక్రవర్తి. మరి ఇక్కడ నుండి కాపురం చేసుకుంటూ పాలన కొనసాగుతున్న సమయంలో రాణి రుద్రమాదేవి జన్మిస్తే నా కుమార్తె కాదు కుమారుడు అని చెప్పేసి నమ్మిస్తాడు సామంతరాజులకు, ప్రజలకు, సేనాధిపతులు అందరికీ కూడా గణపతి దేవుడు చెప్పేవాడు. అందరు కూడా మగ అని చెప్పేసి నమ్ముకుంటాడు, మగ పేరు పెడతాడు, రుద్రదేవ మహారాజుగా నామకరణ చేస్తాడు. కానీ విలువిద్యలు నేర్పించుకుంటూ సామంతరాజులతో రాజ్యాలు పరిపాలన దక్షతను నేర్పించుకుంటూ 23 సంవత్సరాల కుమార్తెను కుమారుడుగా పిలుస్తాడు. ఆమె ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఈయన వృద్ధాపనకు వచ్చే క్రమంలో ఆమెను నెక్స్ట్ వారసురాలు చూడాలని కలలు కంటాడు. అప్పుడు అందరిని సమావేశపరిచి ఈమె నా కుమార్తెనే, కుమారుడు కాదు, నా కుమార్తె అయినటువంటి రాణి రుద్రమాదేవి అని చెప్తాడు. అప్పుడు ప్రజలంతా కూడా అవాక్ అవుతారు, సేనాధిపతులు, సామంతరాజులు అవాక్ అయి తిరుగుబాటు చేస్తారు సామంతరాజుల్లో. అంబదేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆడదాన్ని, ఈమెకు అర్హత లేదు, ఒక ఆడది ఈ రాజ్యాన్ని పాలన ఇష్టం లేక ఒక వర్గాన్ని చేస్తాడు. కానీ మెజార్టీ వర్గం అంతా, మెజార్టీ సామంతులంతా గణపతి దేవ చక్రవర్తికి బాసుడుగా నిలుస్తారు. రాణి రుద్రమాదేవిని మీరు ప్రకటించండి కానీ పూర్తి బాధ్యత లేకండి. అప్పుడు బాధ్యత లేకుండా ప్రకటిస్తారు. ప్రకటించిన కొంతకాలానికి ఆమెకు పెళ్లి చేస్తారు, చాళుక్య వీరభద్రతో పెళ్లి చేస్తారు. ఆమె కూడా ఆడసంతానమే కలుగుతుంది. ఆడసంతానం మొదటి కుమార్తెకు పెళ్లి చేస్తే కుమారుడు పుడుతుంది, మనవడు పుడుతుంది. ఆ మనవని దత్తపుత్రుడు తీసుకుంటుంది రాణి రుద్రమాదేవి. బిడ్డ కొడుకుని తీసుకొని తండ్రి పాదాల మీద వేస్తుంది, తండ్రి నీ తర్వాత నేను, నా తర్వాత నా మనవడు వారసుడు కావాలి ఈ రాజ్యానికి, మంచి ఆలోచన చేస్తున్నావు అని చెప్పేసి ఇతని పేరు ప్రతాపుడు నామకరణం చేస్తాడు. కొంతకాలానికి గణపతి దేవ చక్రవర్తి మరణిస్తాడు. రాణి రుద్రమాదేవి పూర్తి బాధ్యత స్వీకరిస్తే తండ్రి కోల్పోయినాక, చనిపోయిన తర్వాత మొత్తం కూడా ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు విస్తరింపజేస్తుంది. పుట్టలు కుతంత్రాలతోటి అసూయలను పెంచుకొని ఆమెను 83 సంవత్సరాల వయసులో రుద్రమాదేవిని నల్లగొండ దగ్గర చంపుతుంది. ఆ తర్వాత ప్రతాపుడు మంచి విలువిద్య నేర్చుకొని ఉంటాడు. 1300 సంవత్సరాల పట్టాభిషేకాన్ని తీసుకుంటాడు ప్రతాపుడు. 1300 సంవత్సరాల పట్టాభిషేకం తీసుకొని కాకతీయుల యొక్క గౌరవం కాపాడాలి నేను, వాళ్ళని మొత్తం కూడా కాకతీయ చరిత్ర మొత్తం కూడా విస్తరింపజేయాలి సామ్రాజ్యాన్ని అని చెప్పేసి తపనతో సంకల్పంతో పనిచేస్తున్న క్రమంలో ఢిల్లీ సుల్తాన్లా కన్ను పడుతుంది ఈ ఊరుగల మీద. ఇక్కడ పెద్ద ఎత్తున బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, వైరుడాలి అని చెప్పేసి ఈ ప్రాంతం మీద దాడులు చేస్తారు. ఎప్పటికీ ఒక 1300 నుండి 1322 వరకు దాడులు చేసి దాడులను ప్రతిఘటిస్తాడు ప్రతాపుడు. మట్టి కనిపించి పంపించాడు వాళ్ళు. కానీ చివరికి ప్రతాపుడి కింద పనిచేసే సేనాధిపతి, అతని పేరు సీతాపతి, ఆడొక ద్రోహిగా మహమ్మదులకు సహకరించే ప్రయత్నం చేస్తాడు. ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు. చివరిగా మీరు ఓటమి పాలై మీరు ఢిల్లీకి పోతున్నారు కదా, నేను సహకరిస్తే మీరు విజయం సాధిస్తారు, మీరు విజయం సాధిస్తే నాకేమిస్తారని ఆశపడుతుంది. అప్పుడు వాళ్ళ ఆలోచన పడుతుంది, మంచి అవకాశం కల్పిస్తున్నాడు కదా అని చెప్పేసి సీతాపతి, మీరు నువ్వు కనుక ఆ విధంగా సహకరిస్తే మీరు విజయం సాధిస్తే ఆ తర్వాత నేను రాజ్యం చేస్తాను కొంతకాలం. కానీ ఒక కండిషన్ చెప్తున్నావు సీతాపతి, నువ్వు సీతాఫాన్గా మారాలి. ఓరుగల్లు ఆ భ్రమలో పడి కాకతీయ సైన్యంతో ఉండుకునే తప్పుడు సంకేతాలు ఒకవైపు ఇచ్చి వీళ్ళని డైవర్ట్ చేసి మూకుమ్మడిగా ఈ ప్రాంతం మీద ఢిల్లీ సుల్తాన్ వదిలిపెట్టేసరికి 1000 మంది సైన్యంతో ఈ ప్రాంతం మీద తిండి దొరకకుండా, నీళ్లు దొరకకుండా, తాగడానికి, ఉండడానికి ఎంత మొత్తం ఆడ మగ ముసలు తేడా లేకుండా చంపి పడిస్తా అంటే చెల్లించిపోతుంది ప్రతాపంతో. కావాల్సింది నేనే కదా, నేనే లొంగిపోతాను, మీకు నా ప్రజలు కాని తలపెట్టకండి, నా ప్రజలు చంపకండి, ఆర్థికమైనటువంటి వనరులు నన్ను ఇబ్బంది గురిచేయకండి అని చెప్పి, ఎందుకంటే ప్రజలు చివరి ప్రతాపుడు మంచి పాలన కాదు అని చెప్పి అసహించుకోవాలనే రీతిలో చేస్తే ఆమె లొంగిపోతాడు ఆ ఢిల్లీ సుల్తాన్.
బందీగా తీసుకుపోతా ఉంటే ఢిల్లీకి. మార్గం మధ్యలో నర్మదా నదిలో దూకి ఆత్మహత్యలు పాల్పడుతుంది. 1320 ప్రతాపడుతుంది. మీ రాజు మరణించడండి. అద్భుత కళాఖండాలు నిత్యం హైరన్ పెడితే బంగారం ఇచ్చే పరిశీలిత లింగం దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా హైరన్ పెడతారు. మట్టయిపోయింది. 323 సంవత్సరాలు కాకతీయులకు ఇచ్చినటువంటి వరం వాళ్ళు ముట్టుకోగానే మట్టయిపోయింది. మాకు మట్టినిచ్చి వాళ్ళకి బంగారం ఇస్తాం అని చెప్పి అద్భుతమైనటువంటి కళాఖండాలు మీరు శిల మీద చూడండి. ఏ శిల మీద కూడా తలలు లేకుండా, కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా ఆ దేవత మూర్తి బొమ్మను చూడండి. అంతటి ఊరుకోరు దేవాలయాన్ని కూల్చేస్తారు, పేల్చేస్తారు, పేల్చేసి కూల్చేసి మట్టితో కప్పేస్తారు ఈ దేవాలయాన్ని, ఆ మండపాన్ని మొత్తం కూడా. మరి రామాలయాన్ని ముట్టుకోరు, కాకతీయ కళాతోరణాన్ని ముట్టుకోరు, నాలుగింటి ఎందుకు ముట్టుకోరు? దేవతామూర్తుల బొమ్మలు లేకపోవడం ముట్టుకోరు. ఆనాడు ప్రధానమైన ద్వారాలు ఈ దేవాలయాన్ని. మరి ఆ రకమైనటువంటి కాకతీయ కళా ఖండాలను చూసి బాధపడ్డటువంటి ఆ సందర్భంలో సీతాపతి సీతాపానయ్యతో 1323 తర్వాత తను నిర్మాణం చేసుకున్నటువంటి ఆ మాయలు మీరు పొందుకోవచ్చు. అది కాకతీయ నిర్మాణం చేసింది కాదు, కాకతీయ తర్వాత ఈ సీతాపతి సీతాపానయ్య తన పేరుతో నిర్మాణం చేసుకున్నటువంటి ఆ సీతాపాన మాయ. మరి వరంగల్ ఓరుగల్ కోటలో అద్భుతమైన కళాఖండాలను చూడడానికి వచ్చేటువంటి పర్యాటకులు ఈ మట్టిలో ఉన్న కళాఖండం చూసి ఇదే కోట అనుకుని ఆ తోరణం చూసే కోట అనుకునిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కోటలు ముందున్నాయి, కోట చారిత్రకమైనటువంటి కోటలు 7 కోటలకు 3 కోటలు మిగిలి ఉన్నాయి మరి అని చెప్పి ఇవన్నీ తవ్వకాలు చేసిండు. తవ్వకాలు జరిపినటువంటి చెన్నై నుండి తమిళనాడు నుండి శిల్పులను తీసుకొచ్చి మీరు తెచ్చుకున్న కెమెరాల్లో బంధించుకపోయే విధంగా ఈ రకంగా సెట్టింగ్ చేయడం జరిగింది. 2001-2005 మధ్యలో అంతకుముందు మట్టిలో ఉండే, అంత ఎత్తు మట్టి కప్పి ఉండే తోరణాలు మాత్రం వాటిని ముట్టుకోలే ఎప్పటి నీళ్ళు. మరి ఈ రకంగా ఇక్కడ ఒక శివలింగం పెట్టాలి, నాట్య మండపం ఉండాలి, ఒక నంది ఉండాలి, ఈ కళాఖండం తిరిగించుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ రూపకల్పన చేసినటువంటి చాలా గొప్ప రాజులు కాకతీయ రాజు. అద్భుతమైన బావులు ఓరగల్లు కోటలో ఒక అక్క చెల్లెల బావి. అక్క బావిలో తీయటి నీళ్ళు ఉంటాయి, చెల్లె బావిలో ఉప్పు నీళ్ళు ఉంటాయి. అక్క బావిలో ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి, చెల్లె బావిలో ఎండాకాలంతో ఒడుస్తాయి. మరి అటువంటి చారిత్రకమైన బావులు పోవడానికి ఆధారం లేదు. రెండోది శృంగార బావి. ఆ కృష్ణమహల ఎదురుగా, సీతాపాన మహల ఎదురుగా ఏద కోనేరు ఉండేది. ఆ కోనేరులో ఉన్నటువంటి వాటర్ ఉంది కానీ శిథిలమై ఉంది, పోవడానికి ఆధారిక చక్కలేదు. అది శృంగార బావి. ఇటువంటి బావులు మరి ఎంతో గొప్ప శివాలయం. మరొక శివాలయం 11వ శతాబ్దంలో ఓరుగల్లు కోటలో శంభులింగేశ్వర స్వామి ఆలయం. ఆ గోపురం ఉన్నటువంటి శంభులింగేశ్వర స్వామి ఆలయం హన్మకొండలో నిర్మాణం. హన్మకొండలో సిద్ధేశ్వర స్వామి, రుద్రేశ్వర స్వామి. మరి ఇట్లా హన్మకొండ చూసి వరంగల్ కోట చూసి మీరు రామప్ప పోతారు. రామప్ప దేవాలయం ఒక రామప్ప శిల్పి పేరుతో పిలువబడింది. అది రామలింగేశ్వర స్వామి ఆలయం. స్వయంగా నిర్మాణం చేసినటువంటి గొప్ప రాజులు గొలుసు కట్టడాలను, చెరువులను, అనేకమైనటువంటి బావులను నిర్మాణం చేసిన గొప్ప రాజులు కాకతీయులు గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రాంతాన్ని సందర్శించి మీరు వీక్షించినందుకు, నా నుండి తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.